హాయ్ అండి నేను శైల శైల కిచెన్ అండ్ గార్డెన్ నుంచి ఇక్కడ సొరకాయతో ఒక స్నాక్ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ తినే రెసిపీ చూపిస్తున్నానండి ఇది మా పిన్ని చూపిస్తుంది అక్క దీనికి కావాల్సిన ఏంటో చూద్దాము ఇప్పుడు ఒక సొరకాయని ఒక లేత సొరకాయ ఆఫ్ తీసుకుందండి దాన్ని పీల్ చేసి ఇలా గ్రేట్ చేసుకుంటుంది గ్రేట్ చేసి దాంట్లోంచి నీళ్లు పిండకుండా అలాగే ఉంచుకుందండి ఒక మూడు కప్పులు బియ్యం పిండి తీసి పెట్టుకుంది ఒక ఉల్లిపాయ ఒక మూడు పచ్చిమిరపకాయలు రెండు ఎల్లిపాయలు కరివేపాకు కొత్తిమీర పుదీనా ఇవన్నీ తీసి పెట్టుకుందండి ఇప్పుడు ఇది జార్పరలో వేసి చార్జ్ చేసుకుంటుందంట ఉల్లిపాయలు ఇవన్నీ ఇక్కడ పచ్చిమిరపకాయలు ఎల్లిపాయలు ఉల్లిపాయ సగమే తీసుకుందండి ఫుల్ తీసుకోలేదు ఇవన్నీ చార్పర్లో వేసి చార్జ్ చేసి పెట్టుకోవాలి కొంచెం దీనికి సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలంటండి ఇవన్నీ ఇలా వేసేసుకుంటుంది దీనిలోకి ఒక టీ స్పూను సాల్ట్ వేసుకుందండి మీ టేస్ట్ అకార్డింగ్ వేసుకోండి టీ స్పూన్ కంటే కొంచెం తక్కువ వేసుకుంది ఇలా చార్జ్ చేసుకున్నాక సొరకాయలో ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ రెండు వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ అంతా నువ్వులు వేసుకుందండి వేసుకుంటే ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న మసాలా మొత్తం వేసేసుకుంది వేసేసుకొని ఇది ముందు ఒకసారి మసాలా అంతా సొరకాయకి మంచిగా పట్టేలాగా కలిపేసుకుందండి కలుపుకున్నాక ఎంత పిండి పడుతుందో చూసుకొని బియ్య పిండి వేసుకుంటుంది మరి మెత్తగా కాకుండా మరి లూజ్గా కాకుండా చేసుకోవాలి ఇది ఇలా సొరకాయలు ఉంచి వాటర్కి మనకు సరిపడేంత పిండి వేసుకోవాలండి మరి గట్టిగా కాకుండా ఇప్పుడు ముద్ద చూపిస్తుంది ఇలా కొంచెం సాఫ్ట్గానే కలుపుకోవాలి ఇది ఎక్కువ చేసుకోవాలంటే మొత్తం ఒకటేసారి కలుపుకోవద్దండి ఇలా కొంచెం సాఫ్ట్గానే కలుపుకుంది దీన్ని ఇప్పుడు ఒక కవర్ మీద కానీ బటర్ పేపర్ మీద కానీ వేసి కొట్టుకోవచ్చండి ఆయిల్ ఎలా పోస్తుందో చూడండి ఒక స్పూన్తో పోసుకుంటూ ముద్దని తిప్పుతుంది ఇలా చేయడం వల్ల మనకి పెంక కూడా నీ నూనె పెట్టాల్సిన అవసరం లేదు మనమేమో ఫింగర్కి రాసుకొని కవర్కి రాసుకూడతాం కదా ఇలా చేసుకుంటుంది తను ఇప్పుడు ఇలా చేయతూనే కుడుతుందండి మనం చపాతి రొట్ట కొట్టినట్టు జొన్న రొట్టె బియ్యం పిండి రొట్టె కొట్టినట్టు కుడుతుంది కానీ పిండి కొంచెం లూజ్గానే ఉందండి గట్టిగా చేయలేదు ఇలా కవర్ని తిప్పుకుంటూ చుట్టూ తిప్పుకుంటూ కొట్టుకుంటుంది ఇలా సన్నగానే కొట్టుకుంటుందండి మరీ దొడ్డుగా కూడా లేదు ఇది కొంచెం కేర్ఫుల్గానే వేయాల్సి ఉంటుందేమో పెంక మీద ఇది మొత్తం కొట్టేసుకున్నాక మధ్యలో ఒక హోల్ పెట్టుకుంది పెంక రెడీ చేసి పెట్టుకుందండి వేడి చేసి పెట్టుకుంది పెంక మీద ఇలా వేసేసుకుంది ఇది స్టిక్ పెంక అండి ఇంకా నూనె కూడా పెట్టలేదండి పెంకకి ఎందుకంటే అలా స్పూన్తో పోసి ముద్ద కొట్టింది కదా దానికి కొంచెం ఆయిల్ ఉంది కాబట్టి పెంక కక్కర్లేదు అన్నది ఇలా చేసుకొని రెండు సైడ్లో కొంచెం కలర్ వచ్చే వరకు తిప్పుకుంటూ కాల్చుకుంటా ఒకటి అయ్యే లోపల ఇంకోటి మనం రెడీ చేసి కొట్టుకోవచ్చు ఇక్కడ ఇంకో ముద్ద తీసుకుందండి ఇంకోటి కూడా కొట్టుకుంటుంది అది కాలే లోపల కొంచెం మీడియం టు హై ఫ్లేమ్ పెట్టుకొని కాల్చుకోవాలి సొరకాయలో వాటర్ ఉంటుంది కాబట్టి పిండి కూడా మెత్తగా ఉంటుంది కొంచెం కాలడానికి టైం పడుతుందండి చూసుకొని ఈ లోపల మనం ఇంకోటి రెడీ చేసి పెట్టుకోవచ్చు ఇక్కడ ఎక్కువ చేసుకోవాలనుకుంటే మాత్రం ఒకేసారి పిండిని తడుపుకోకుండా కొద్ది కొద్దిగా సొరకాయని అది సొరకాయ కలిపి పెట్టుకొని అప్పటికప్పుడు బియ్యం పిండి కలుపుకుంటూ చేసుకోవాలండి లేదంటే సొరకాయ నుంచి వాటర్ బయటకు వచ్చిన కొద్దిగా పిండి ఎక్కువ పడుతుంది అది చూసుకొని చేసుకోవాలి ఇలా వేసి వదిలేస్తే అది కొంచెం మంచిగా గోల్డెన్ బ్రౌన్ వరకు కాల్చుకోవాలి కరెక్ట్గా షేప్ రావాలంటే ఇట్లా ఏదైనా టిఫిన్ బాక్స్ లాంటిది పెట్టుకొని కట్ చేసుకోవచ్చండి ఇలా రెండు సైడ్స్ కాల్చుకోవాలి అంతే అండి అయిన సొరకాయ అప్పాలు రెడీ అయిపోయినాయి చెప్ప సురకాయ అని చెప్పచ్చండి కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్